హాయ్ రాజుగారు. హలో అండి. సో ఈరోజు మనకి బెంగళూరు నుంచి మెయిల్ వచ్చిందండి. ఓకే. హల్వా, దట్టు యాపిల్ ఇంకా బాదం హల్వా కోరుకుంటూ శృతి గారు మెయిల్ చేశారు. ఓకే. సో డిఫరెంట్ కాంబినేషన్ లో అడిగారు. బాదం హల్వా అంటే మనకి తెలిసిందే. yes అండి. సో ఇక్కడ యాపిల్ అడిగారు కదా. అవును. ఎలా ఉంటుంది యాపిల్ ఇంకా బాదం కాంబినేషన్ లో హల్వా? కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. అవునా? అంటే ఇది ఎక్కువగా మనకు నిల్వ ఉండదండి. ఓ, సో ఇది ఎక్కువ స్టోర్ ఉండదా అండి? ఉండదండి. ఓ, సో ఆపిల్ ఉంది కాబట్టి మనకి కొంచెం ఇమీడియట్ గా చేసుకుని తినేయాలి, ఆ రోజుకు తినేసేయడం. ఓ, ఓకే ఓకే, సరే అండి. మరి యాపిల్ బాదం హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. యాపిల్ బాదం హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్ కాయలు 2, బాదం పేస్ట్ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, తరిగిన బాదం కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పచ్చికోవా 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో దీని ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? సో ముందుగా మనం యాపిల్ తొక్క తీసేసి తురిమి పెట్టేసుకోవాలి. ఓకే. ఎందుకంటే ముందే చేసుకుంటే నిలబడుతుంది కాబట్టి అప్పటికప్పుడు చేసుకోవాలండి. సో ఈ హల్వా కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుందేమో కదా? అవునండి. అది నేను గ్రేట్ చేస్తూ ఉండనా? ఎస్. అంటే దీనికి మనం కొంచెం గట్టిగా ఉన్న, అంటే ఎలాగో మనం దాంట్లో వేసేస్తాం కాబట్టి యాపిల్ ఎలా ఉన్నా పర్లేదా రాజుగారు? లేకపోతే మంచి కొంచెం కమ్మగా, అంటే స్వీట్గా ఉండాలి. స్వీట్గా ఉండాలా? అదే కొన్ని మనకి యాపిల్స్ పుల్లగా ఉంటాయి కదా. అవునండి. సో అది టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టుగా ఇది అవ్వాలా? ఎస్. అంటే పంచదార వేసుకునేప్పుడు మనకి కొంచెం తక్కువ వేసుకోవచ్చు. కానీ మనకి ఇది బాగా పేస్ట్ అయిపోతుంది కదా రాజుగారు, ఎలా చేసినా మనం ఎందుకు గ్రైండ్ చేసుకోకూడదు? ఎక్కువగా వాటర్ అయిపోతుందండి, జ్యూస్లో అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. సో మనం హల్వా చేసుకోవాలంటే ఖచ్చితంగా యాపిల్ని ఇలా గ్రేట్ చేసుకొని చేసుకుంటే ఎక్కువ వాటర్ అవ్వకుండా, మనం మళ్ళీ హల్వాలో వేస్తే అది స్టవ్ మీద పెట్టగానే ఇంకెక్కువ వాటర్ అయిపోతే కష్టం కదా. అవునండి. యాక్చువల్గా అది కొంచెం పీసెస్గా వచ్చింది, కానీ ఈ గ్రేడర్తో మనకు కాస్త ఇది పేస్ట్లానే వచ్చింది రాజుగారు. అంటే వాటర్ వెళ్ళిపోయిన తర్వాత అది కొంచెం మెత్తగా అయిపోతుంది, డ్రై అవుతుందా? ఓకే. సో ప్యాన్లో నెయ్యి వేసుకుని, సో మనం ఇప్పుడు తురిమి పెట్టుకున్నాం కదండి యాపిల్, సో అది కొంచెం వేయించాలా? సో ఇది కాస్త వేగాల రాజుగారు? అవునండి, కొంచెం. అంటే ఆ పచ్చి వాసన అనేది కొంచెం ఉంటుంది కదా. అవునా? సో అది కొంతవరకు మనం కొంచెం వేయించుకోవాలి రాజుగారు. ఓ, ఇలా అవుతుంది అయితే? అవునండి. ఓకే. బాదం పేస్ట్ అండి. ఓకే. ఇది మనము, అంటే మనకి కాస్త డ్రై అవుతుందా రాజుగారు? అంటే క్యూబ్స్ అలా కట్ చేసుకోవడానికి, లేకపోతే ఇలా ఎలా ఉంటుంది? ముద్ద అలాగే వస్తుందా? ఓకే ఓకే. అంటే కొంచెం అలా మీరు కట్ చేసుకునే విధంగా అనుకుంటే ఇంకా మనం ఎక్కువసేపు వేయించుకోవాలి. అంటే కొంచెం ఎక్కువ దగ్గర పడింది, దానికి అది నెయ్యి కూడా కొంచెం ఎక్కువ పడుతుంది కదా? ఎక్కువ పడుతుందండి. సో ఇలా అయితే మనం కొద్దిగా నేతిలో వేయించుకున్నా సరిపోతుంది. కానీ ఇది ఒక డిఫరెంట్ వెరైటీగా ఉంటుందేమో టేస్ట్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బాదం మనకి చాలా కమ్మగా ఉంటుంది కదా. అవునండి. యాపిల్ ఏమో కాస్త తీయగా పులుపులుగా ఉంటుంది. ఇప్పుడు ఇది తింటుంటే అవి షుగర్, కోవా ఇవన్నీ వేసుకొని ఆ మధ్యలో యాపిల్ తరకలు అలా తగులుతూ డిఫరెంట్ గా ఉంటుంది అనిపిస్తుంది. అంటే చాలా ఊహలు వచ్చేస్తున్నాయి యాక్చువల్ గా, తినే వరకు మనం ఒక కంక్లూషన్ కి రాలేము. ఓకే. సో దీంట్లో పంచదార. ఓకే. సో యాపిల్ స్వీట్నెస్ బట్టి మనం ఎంత కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం బాగా తీయగా తినాలి అనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ అక్కర్లేదు, మీడియం దీంట్లో సరిపోతుంది అనుకుంటే కొంచెం తక్కువ. సో షుగర్ ఎక్కువ తింటే అంత మంచిది కాదు కాబట్టి సరిపడా వేసుకోండి. కొద్దిగా తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి. ఓకే. పంచదార కూడా కరిగిపోయింది కదా. యా. సో దీంట్లో పచ్చికోవాలి. ఓ, మళ్ళీ ఇది ఇంకా ఎక్స్ట్రా టేస్ట్. కొద్దిగా దగ్గర పడడానికి కూడా కొంచెం ఎక్కువ హెల్ప్ అవుతుంది, అండ్ ఆఫ్ కోర్స్ టేస్టీగా కూడా ఉంటుంది. సో కోవా స్వీట్లెస్ కోవా, అంటే షుగర్లెస్. జనరల్గా ఇలాంటివి మనం ప్లెయిన్గా ఏమన్నా హల్వాలు కానీ అలాంటివి చేసుకునేటప్పుడు ఎసెన్స్ యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి, పైనాపిల్ ఇలాగ మనకి ఏదైనా ఆ టేస్ట్ కావాలనుకుంటే దీనికైతే ఏం అక్కర్లేదు అనుకుంటా. అక్కర్లేదండి, ఎందుకంటే మనకి ఆపిల్ కుక్ అయితే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది కదా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. యా రెడీ అండి, రెడీ. సో అది ప్యాన్ కండుకోకుండా వస్తుంటేనే మనకి ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఇండికేషన్. యా సో దీన్ని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి అనుకుంటే ఇంకొద్దిగా నెయ్యి వేసి ఇంకొంచెం ఎక్కువసేపు వేయించుకోవాలి. దానికి చేతికి కాస్త ఎక్కువ పని పడుతుంది. అలా కాకుండా ఇలా చక్కగా బౌల్స్ వేసుకుని తినేయచ్చు అంటే ఈ మాత్రం సరిపోతుంది. అంతే కదా రాజుగారు? అవునండి, ఎందుకంటే మనకి హల్వా అంటేనే అది ప్రాసెస్ కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండాలి. అందులో దీంట్లో మనం బాదం పేస్ట్ వాడాం కదా, అంటుకుపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ ఇది బెస్ట్ లెండి, ఎందుకంటే మనం ఇది ఎలాగో స్టోర్ ఉండదు కాబట్టి ఇలా అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది. సో చివరిగా తురిమిన బాదంతో గార్నిష్. సో బాదం హల్వా పైన మళ్ళీ బాదం పలుకులు. ఓకే ఓకే, హల్వా రెడీ. చక్కగా మంచి ఫ్లేవర్లో ఉందండి హల్వా. మరి టేస్ట్ చూసే ముందు యాపిల్ బాదం హల్వా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. యాపిల్ బాదం హల్వా తయారు చేసే విధానం: యాపిల్ కాయల తొక్క తీసి తురుముకోవాలి. ప్యాన్ లో నెయ్యి వేసి యాపిల్ తురుము వేసి వేగాక బాదం పేస్ట్, పంచదార వేసి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. తర్వాత పచ్చికోవా వేసి మరింత దగ్గర పడినివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని తరిగిన బాదంతో గార్నిష్ చేసుకుంటే యాపిల్ బాదం హల్వా రెడీ.